భారతీయ జనతా పార్టీది చాలా కీలకమైన పాత్ర రాష్ట్ర విభజనలో కానీ ఈ మొత్తం వ్యవహారంలో. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఒక సాంస్కృతిక నేపథ్యంలో బీజేపీ ఎప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తుంది, అది మొదటి నుంచి కూడా. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ నవంబర్ 1 అనేది రైట్ ప్రభుత్వం జరుపుతోంది కాబట్టి శుభాకాంక్షలు మధ్యలో 5 రోజులు వదిలేస్తే అంతకుముందు ప్రతి సంవత్సరం జరుపుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా, శుభాకాంక్షలే. అది ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తారు, ఇష్టం లేని వాళ్ళు చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఈ కానీ దీని మీద వివాదాస్పదం అవుతోందా లేదా పక్కన పెడితే ఒపీనియన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని కొందరు, లేదు అక్టోబర్ 1 జరప ఇందాక ఇప్పటి వరకు మీరు చర్చ చూశారు. సో మీకు భారతీయ జనతా పార్టీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు జరుపుతున్నారా ఈ ఉత్సవాలని? మామూలుగా ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు వదిలేస్తే మధ్యలో 2014 ముందు సంగతి చెప్తున్నా, ప్రతి సంవత్సరము నవంబర్ 1 అన్ని అన్ని పార్టీ కార్యాలయాల వద్ద కూడా అవతరణ ఉత్సవాలు జరిగేవి. ఇవాళ చేస్తున్నారా? తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, మనం చేయట్లేదు, పక్కన పెట్టండి. బీజేపీ మిగతా రాజకీయ పార్టీలు వీళ్ళు జనసేన కావచ్చు లేకపోతే లోక్సభ అందరూ ఉన్నారు కదా, మీరు ఎలా మీరు ఏమైనా జరుపుకుంటున్నారా? వెంకటకృష్ణ గారు, ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున, మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి తరఫున, నా తరఫున రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పటిదాకా చాలా మంచి చర్చ, మీరు చాలా కీలకాంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు, అనేక మంది పెద్దలు రవి గారు, శ్రీనివాస్ గారు వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. దీంట్లో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆనాడు ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు, ఇందాక మాల్యాద్రి గారు, మా జిల్లా మా సింహపురి బిడ్డ, మా నెల్లూరు జిల్లా బిడ్డ పొట్టి శ్రీరాములు గారు, ఆయన త్యాగము అని చెప్పినటువంటి పెద్దలు ఇవాళ కొన్ని జూన్ 2, అక్టోబర్ 1 ఇవన్నీ పక్కన పెడితే నవంబర్ 2 చూస్తే ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగానికి ఫలితంగా రాష్ట్ర అవతరణ వచ్చిందో, ఆంధ్ర రాష్ట్రం అనండి ఆంధ్రప్రదేశ్ అనండి, రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇది ఉత్తరాంధ్ర, సీమాంధ్ర, కోస్తా ఆంధ్ర అని భారతీయ జనతా పార్టీ పరంగా సేమ్ ఆంధ్రప్రదేశ్ కొనసాగించండి, సేమ్ ఆంధ్ర ఉంచండి, దాన్ని దయచేసి షేమ్ చేయొద్దండి అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం. రెండో అంశము దురదృష్టము, చాలా బాధాకరం ఏంటంటే మాట్లాడిన పెద్దలందరూ కూడా, నేను పేర్లు నేనేమి ప్రస్తావించను, అందరూ కూడా వక్రీకరణతో పెళ్లి దినము, పిటాకుల దినము, వాట్ ఈస్ దిస్, మనం ఎక్కడున్నాం? జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన ఫారిన్ బాయ్, ఆయన ఫారిన్ బాయ్, ఈవెందో ఆయన కల్చర్ మొత్తం ఎంటైర్ కల్చర్ అంతా కూడా ఫారిన్ కల్చర్తో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, దివంగత ప్రధానమంత్రి, ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి కాబట్టి మనం ఆయన ఏమన్నా పర్లేదు, ఆయన ఆయన ఏదైనా కామెంట్, వీళ్ళు కామెంట్ చేయొచ్చు, స్వాతంత్రం హక్కు కదా సార్, ప్రజాస్వామ్య వాక్ స్వాతంత్రం సిద్ధించి వచ్చింది కాబట్టి అది ఎవరైనా మాట్లాడచ్చు. నేనేమన్నానంటే ఈ దినాల పేరుతో, తద్దినాల పేరుతో ఆ రకంగా మాట్లాడుతున్నారు, పిడాకులు, పిటాకులు, ఆకులు, ఈగాకులు. నేనేమన్నా ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడద్దన్న, మీరు ఎన్నాకులను పెట్టుకోండి. రెండోది ఏదో మాట్లాడుతున్నారు, అది చేశారా ఇది చేశారు. ఈ మాట్లాడిన మీరు ఇందాక చెప్పినట్టుగా మేము మనం గమనించినట్లే కదా, నవనిర్మాణ దీక్ష నేనే త్యాగం చేశాను. తెలుగుదేశం ఏమంటుందంటే మేమే ఒక పక్కనే హైదరాబాద్ పోయి తెలంగాణ నేను ఇచ్చాను. మీ మంత్రులు కూడా పాల్గొన్నారు సార్? సార్ బాధ్యత పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్, నాకు ఇష్టం ఉందా లేకపోయినా చేయాల్సిందే. మళ్ళీ మేము వివాదం చేయాలి, ఎందుకంటే మేము పురిటి బిడ్డని వివాదం చేయదలుచుకోవాలా? ఇవాళ పురిటి బిడ్డ నిజంగా పురిటి బిడ్డ, చాలా మంది అది చేసాం ఇది చేసాం అన్యాయం అక్రమం, డోర్ లేచిన వాళ్ళు రాసినప్పుడు పురిటి బిడ్డ ఎలా అవుతుంది? ఒక్క నిమిషం సార్, పురిటి బిడ్డ ఎలా అవుతుంది కూడా చెప్తాను, చెప్పండి చెప్పండి, పురిటి బిడ్డ ఎలా అవుతుంది? ప్రేమ లేఖలు రాశారు, అది కూడా పురిటి బిడ్డ ఎలా అవుతుంది చెప్తున్నా సార్, అదే చెప్పండి ఫస్ట్, అదే చెప్తున్నా. పురిటి బిడ్డ అన్నారు కదా మీరు, పురిటి బిడ్డ ఎలా అవుతుంది సార్? ఎందుకు దానికి ముందే పురిటి బిడ్డ అంటే పిల్లోడు ముందే పుట్టడం కదా, దానికి ముందు ప్రక్రియ, అది కూడా ఆ ప్రక్రియ. పురిటి బిడ్డ అంటే పురిట్లో ఉన్నవాళ్ళు సార్, బిడ్డ పురిట్లో ఉన్నాయంటే అప్పుడే పుట్టిన బిడ్డని తెలుసు కూడా, పురిటి బిడ్డని ఎందుకు అన్నారు? ఈ బిడ్డ పుడతానికి కారకులు ఎవరు, ప్రేరణ ఎవరు? కాదు, నేను పురిటి బిడ్డ ఎలా అవుతుంది ఎలా అన్నారు అంటున్నా, అంటే అప్పుడే పుట్టింది కాబట్టి, అప్పుడే పుట్టింది కాబట్టి అంటే జూన్ 2 కదా, అవును అంటే జూన్ 2 కదా సార్. సార్ నేనేమన్నానంటే మనకి ఏంటంటే గతంలో దీనికి ఒక చరిత్ర, ఇందాక పేర్ల విషయంలో కానీ దాని యొక్క హోదా విషయంలో కానీ బాధ్యత విషయంలో కానీ అంకురార్పణ చేసిన విషయంలో కానీ రకరకాలు వస్తాయి. అమరావతి శంకుస్థాపన చేశారు కాబట్టి అక్కడ అంతకుముందు క్యాపిటల్ లేదు కాబట్టి అమరావతి శంకుస్థాపన రోజునే జరగాలి, ఇవన్నీ కాదు అంటే అంటే దీన్ని దయచేసి వివాదాలు చేయొద్దు ఎవరు కూడా.
దీన్ని మనం అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీరు మీరు పాయింట్ తీసుకొచ్చారు. ఇవాళ ఎందుకు చర్చ పట్టారంటే జనానికి కూడా తెలియాలి. ఐదేళ్ళు ఏమో నవనిర్మాణ దీక్ష అన్నారు, ఈ సంవత్సరం ఏమో అవతరణ దినోత్సవం అంటున్నారు, వచ్చే ఎవరైనా పాలకులు ఉంటే ఆయన కేంద్రం ఎందుకు సూచించింది నవంబర్ ఒకటినే జరపమని? ఆనాడు మహనీయుడి యొక్క త్యాగ ఫలం కారణంగా అయి ఉండొచ్చు. కాదు, మహనీయుడు చనిపోయింది డిసెంబర్ 15 సార్, చనిపోవడం కాదు సార్, రాష్ట్రం ఏర్పడతాము దానికి చరిత్ర ఎన్ని సంవత్సరాలు పట్టి చేస్తాం. అక్టోబర్ ఒకటి మనము నవంబర్ ఒకటిన 1952 డిసెంబర్ ప్రేక్షకులు కూడా తెలియదని కాదు, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. 1952 డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం జరిగింది. 1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరించబడింది. కాబట్టి ఆ రోజు నవంబర్ ఒకటిని అవతరణ దినోత్సవంగా జరుపుతూ వచ్చారు ఇప్పటి వరకు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో. అలాగే డిసెంబర్ 15 అన్ని పార్టీలు ప్రభుత్వము అందరూ పొట్టి శ్రీరాములు గారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 15 ఆ కార్యక్రమం కూడా జరుపుతూ వచ్చారు. ఇవాళ జూన్ 2 అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన దినోత్సవం, తెలంగాణకు ఆవిర్భావ దినోత్సవం, మరి నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కూడా అనుకోవచ్చేమో. 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశో లేకపోతే అవశేష ఆంధ్రప్రదేశో ఏ పేరు పెట్టుకుంటారు, ఇక అది ఎవరు తోచింది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది ఈ జూన్ 2కి ఇది ఒక సిగ్నిఫికెంట్ ఇది ఉంది, రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1నే ఎందుకు జరపమన్నది అంటే, నా అక్టోబర్ 1 లేకపోతే జూన్ 2 జరిపితే ఇది ఒక కొత్త రాష్ట్రం, దీనికి ఒక ప్రత్యేక హోదా అనేది ఒకటి వచ్చింది అనే గుర్తొస్తుందనా, పాత రాష్ట్రం అయితే ప్రత్యేక హోదా తప్పించుకోవచ్చనా, ఏమో నాకు అది కూడా ఒక ముగిసిన అధ్యాయాన్ని మీరేమి ముగిసిన నవంబర్ 1 కూడా ముగిసిన అధ్యాయమే అవుతుంది. మరి కలిసి సూచించారు, కలిసి ఉండే సంకల్ప ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయితే నవంబర్ 1 కూడా ముగిసిన అధ్యాయమే. మీరు ఎందుకు సూచించారు? అరే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదండి అవతరణ దినోత్సవం తెలంగాణ వేరు, భారత యూనియన్ లో కలపడం అనేది వేరు. తీసుకుంటారు ప్రజానికి వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చారు. వల్లభాయ్ పటేల్ శ్యాంప్రసాద్.